ఖండించాలంటే ఖండిస్తాం, మాకు చాలా హ్యుమానిటీ ఉంది. కానీ మా గురించి మా కుటుంబాల గురించి మీ మీడియాలో కూడా అంతే ఘోరంగా రాస్తున్నారు. మీ అందరికీ కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, న్యూస్ టెలికాస్ట్ చేస్తున్నాం తప్ప మా వ్యూస్ అయితే 110% మీ వ్యూసే రాస్తున్నారు, 210% మీ వ్యూసే రాస్తున్నారు. ప్రతి యూట్యూబ్ ఛానల్స్ లో కానీ నేను ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలోనే ఎన్ని నిజమైన న్యూస్లు రాస్తున్నాను, మీరు విన్న వల్ల రాస్తున్నాను. అంతేకాని ఏదన్నా అథెంటిక్గా ఇది కరెక్టా కాదని చేసి రాస్తున్నాను. రాయటం లేదు కదా, డెఫినెట్గా ఈరోజు జర్నలిస్ట్ మీద చేసుకుంటానని కాదు, రేపు కార్లు పగలకుంటాను కాదు, అది ఎవరు చేసినా తప్పే. అలాంటి ఎడిటేషన్ ఎవరూ చేయకూడదు. కానీ డెఫినెట్గా 210% మీడియా చేస్తున్న తప్పులు కూడా చాలా ఉన్నాయి. మీడియా వల్ల మేము చాలా ఎవ్వరు భౌతిక దాడులను ఎంకరేజ్ చెయ్యరు, ప్రతిదానికి చట్టం ఉంది. ఎవరన్నా ఎవరి మీద చేయొచ్చు తీసుకెళ్ళి వెంటనే లోపలేసే చట్టం ఉంది. మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయొచ్చు, కోర్టు కలిసి అందరూ మీకే సపోర్ట్ రాస్తారు సార్. కానీ అంతకు ముందు మా గురించి ప్రతి విధవ కామెంట్ రాసి కొన్ని లక్షల కోట్ల మంది చదివిన తర్వాత మేము 100,000 కోట్ల మందికి వెళ్ళి మేము చెప్పుకోవడమే మా పనే కాదు కదా. ఇప్పుడు నేను నాది ఇప్పుడు నా గురించి సంధ్య పీఓడబ్ల్యూ సంధ్య గారు 24 గంటలు నేను ఎక్స్ప్లెయిన్ ఇచ్చిన తర్వాత కూడా ఆవిడ ఒక్క ప్రూఫ్ లేకుండా ఆవిడని ప్రతి ఛానల్లో తీసుకొచ్చి కూర్చోబెట్టి ప్రతి పేపర్లో ఆవిడ చెప్పింది మళ్ళీ మళ్ళీ రాస్తున్నారు. మీరు ఎందుకు రాస్తున్నారు? దానికి మీరు సమాధానం చెప్పిన రోజు నన్ను ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.